హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండర్ రవి. ఇప్పుడే జస్ట్ భీమ్లా నాయక్ బెనిఫిట్ షో చూసి వచ్చాను, అండ్ దిల్షుక్ నగర్ రాజధాని థియేటర్ లో. అండ్ ఈ సినిమా రివ్యూ గురించి నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారే ఆయన వాయిస్ లో చెప్తే ఎలా ఉంటుంది అనేది మిమిక్రీ చేసి చూపిస్తాను. అండ్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లో నా వైపు నుంచి నా రివ్యూ. వాస్తవానికి ఈ సినిమా ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది ఈ సినిమా యొక్క సారాంశం. వాస్తవానికి సినిమాలో రోనా దగ్గుపాటి గారు చేసినటువంటి పాత్ర నిజంగా ఒక బాహుబలిలో ఆయన చేసినటువంటి నటన ఏ రకంగా అయితే అనేక మంది ప్రేక్షకులు ఆదరించారో, అదేవిధంగా రోనా దగ్గుపాటి గారు చేసినటువంటి నటన ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. వ్యక్తిగతంగా ఒక ఎంపీ కొడుకు ఏ రకంగా చట్టానికి వ్యతిరేకంగా తను ప్రవర్తిస్తే ఒక సాధారణ వంటి ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా నేను అంటే పవన్ కళ్యాణ్ నేను చేసినట్టు ఇద్దరి మధ్య జరిగే ఈ సినిమా మొత్తం కన్వర్షన్ లో ఎవరు గెలిచారు, చివరికి ఎలా కలిశారు అనేది సినిమా ముఖ్య ఉద్దేశం. అండ్ ముఖ్యంగా ఈ యొక్క సినిమా గురించి చెప్పాలంటే చివరిగా బ్రహ్మానందం గారు ఇచ్చినటువంటి ప్రత్యేక పాత్ర కావచ్చు, అండ్ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కావచ్చు సినిమాకి ప్లస్ పాయింట్. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే ఇంతవరకు ఒక నటన విస్మరపున్నా చూస్తారు మీరు, ఆ చివరి సినిమాలో ఉన్నటువంటి ఫైటింగ్ సినిమా మొత్తం హైలైట్. నేను చేసిన వంటి సినిమాల్లో అటు విశ్వరూపాన్ని చూపిస్తూ ఫైటింగ్ లో కావచ్చు యాక్షన్ సీన్ లో కావచ్చు వ్యక్తిగతంగా నేను చేసిన వంటి ఈ పాత్ర నిజంగా చాలా బాగుంది. అది నిజంగా ప్రేక్షకుడు హృదయాన్ని తాకింది. ఈ సినిమా మీరు ప్రతి ఒక్కరు చూడాలి. నేను అయితే ఈ సినిమాకి నేనైతే రేటింగ్ యావరేజ్ గా ఇస్తున్నాను, ఎందుకంటే ఇద్దరు మధ్య జరిగే కన్వర్షన్ సినిమా మొత్తం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా సినిమా యావరేజ్ గా ఉంది. తమను కొట్టినటువంటి బీజిఎం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. ప్రతి ఫైట్ సీన్ అయితే వ్యక్తిగతంగా నిజంగా ఇలాంటి ఫైట్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రెండు స్టెప్పులు అయినా సరే గనక భీమ్లా నాయక్ లో ఆయన చేయి తిప్పే విధానం గానీ వ్యక్తిగతంగా చాలా బాగునొచ్చింది. అంటే సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే రాణా గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నిత్యా మీనన్ గారు, అలాగే విలన్ పాత్రలో పోషించే ప్రతి ఒక్కరు నిజంగా ఎలా ఉంటుంది ఒక కుటుంబం కథల నుంచి వెళ్ళిన ఈ సినిమా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మై రేటింగ్ ఇస్ 5.0. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.